एवरीवन वेलकम टू शाइन इंडिया एस आर ट्यूटोरियल फ्रेंड्स मनम इप्पुडु 18th जून 2020 की संबंधी डेली करंट अफेयर्स ने मनम इप्पुडु चूद्दाम दिल क्वेश्चन आंध्र प्रदेश 2020-2021 लो मोत्तम बजेट विलुव एन्नी कोट्ल रूपायलुगा उंदी आंसर 2,24,789 कोट्ल रूपायलुगा उंदी నెక్స్ట్ భారత్ చైనా మధ్య ఉన్నటువంటి వాస్తవ ఆధీన రేఖ పొడవు గుర్తించండి ఎల్ఓసిని గుర్తించండి ఆన్సర్ 3,440 కిలోమీటర్లు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2020-2021 వివరాల ప్రకారం కింది వాటిలో అసత్యమైనటువంటి వాటిని గుర్తించండి ఆన్సర్ 2020-2021లో బడ్జెట్ అంచనాలు గత సంవత్సరం కన్నా 1.4% తగ్గింది నెక్స్ట్ ఆప్షన్ ఇది సరైనదే నెక్స్ట్ రెవెన్యూ వ్యయం 1,80,392.64 కోట్ల రూపాయలు ఇది కూడా సరైనదే నెక్స్ట్ రెవెన్యూ వసూళ్లు 1,79,824.13 కోట్ల రూపాయలు అనేది సరికాదు నెక్స్ట్ మూలధన వ్యయం 29,907.62 కోట్ల రూపాయలు ఇది కూడా సరైనదే కాబట్టి సరికానిది ఓన్లీ ఆప్షన్ సి కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహదారుల విస్తరణలో భాగంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 70:30 ఆర్థిక సహాయంతో 8 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారుల నిర్మాణాన్ని చేపట్టనుంది ఆన్సర్ ఆప్షన్ 2,104 కిలోమీటర్లు నెక్స్ట్ భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలో భాగస్వామ్యం ఉన్నటువంటి తూర్పు లద్దాఖ్లోని హిమాలయాలలోని 14,000 అడుగుల ఎత్తులో వ్యాపించి ఉన్నటువంటి పాంగాంగ్ సరస్సు యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఆప్షన్ 4,135 కిలోమీటర్లు నెక్స్ట్ వన్ ఖేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పథకంలో భాగంగా క్రీడా వసతులను పెంపొందించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలను దేశవ్యాప్తంగా ఎంపిక చేసింది ఆన్సర్ ఆప్షన్ 1,8 రాష్ట్రాలు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-2021లో భాగంగా తొలిసారి అమరావతి టు అనంతపురం జాతీయ రహదారికి ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-2021 బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు 8 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఆన్సర్ 55.15 కోట్ల రూపాయలను ఆంగ్ల మాధ్యమం కోసం కేటాయించడం జరిగింది ఆంగ్ల మాధ్యమం అమలు కోసం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-2021 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ శాఖలకు 8 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఆన్సర్ 29,160 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 2020-2021 బడ్జెట్ గణాంకాల ప్రకారం ప్రజల తలసరి ఆదాయంలో గడిచిన ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడైంది ఆన్సర్ 12% పెరుగుదల నమోదైనట్లు వెల్లడైంది నెక్స్ట్ భారత్ చైనాల మధ్య అత్యంత వివాదాస్పద భూభాగం ఆక్సాయిచిన్ ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఆక్సాయిచిన్ అనేది ఇది ఆప్షన్ 1,38,000 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది ఆక్సాయిచిన్ నెక్స్ట్ వన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు అకాడమీని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది? అది ఏ నగరం? ఆన్సర్ తిరుపతి నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ప్రముఖ టోర్నీను ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది? అది ఏ టోర్నీ? ఆన్సర్ యుఎస్ ఓపెన్. నెక్స్ట్, గడిచిన బడ్జెట్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-2021లో వైద్య ఆరోగ్య శాఖకు ఎంత శాతం మేర కేటాయించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2.18% వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-2021లో. నెక్స్ట్, భారతదేశ వ్యాప్తంగా ఖరీఫ్ సాగు గడిచిన సంవత్సరం కంటే కూడా ఎంత నుండి ఎంత శాతం వృద్ధి చెందిందని కేంద్రం ప్రకటించింది? ఆన్సర్ 12% నుంచి 13% ఖరీఫ్ సాగు అనేది గడిచిన సంవత్సరం కంటే 12% నుంచి 13% వృద్ధి చెందింది అని ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ వన్, పారిశ్రామిక భూమి లభ్యతను నిర్ధారించడానికి ఏ రాష్ట్రం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మోడల్ను స్వీకరించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, 500 సంవత్సరాల పురాతన మునిగిపోయినటువంటి ఆలయం ఇటీవల ఒడిశాలో ఏ నది కింద కనుగొనబడింది? ఆప్షన్ 1 మహానది. ఓకే, 500 సంవత్సరాల పురాతన మునిగిపోయిన ఆలయం అనేది ఇటీవల ఒడిశాలో మహానది కింద ఇది కనుగొనబడింది. నెక్స్ట్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 గిల్గిట్ బాల్తిస్తాన్, నెక్స్ట్ వచ్చేసి ముజఫరాబాద్, ఈ రెండు ప్రదేశాలను కూడా భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కనుగొనబడినటువంటి స్కిజోథోరాక్స్ సికుసిరోమెన్సిస్ అనేది ఏ జాతికి చెందింది? ఆన్సర్ ఇది ఆప్షన్ 3 చేప జాతికి చెందింది, చేప. నెక్స్ట్, అంగారక గ్రహం కోసం నాసా రూపొందించినటువంటి మొదటి హెలికాప్టర్కు నేమ్ ది రోవర్ అనే పోటీలో గెలిచి ఇంజెన్యూటీగా నామకరణం చేసిన వ్యక్తి పేరు ఏమిటి? ఇంజెన్యూటీ అంటే చాతుర్యం అన్నమాట. చాతుర్యంగా నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే వనిజా రూపాని. నెక్స్ట్, కన్హా నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇది ఆప్షన్ 3 మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, రాష్ట్ర ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చేపట్టినటువంటి 3 ప్రాజెక్టులను మణిపూర్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. అయితే మణిపూర్ సీఎం ఎవరు? ఆన్సర్ బిరెన్ సింగ్. మణిపూర్ సీఎం బిరెన్ సింగ్. నెక్స్ట్, ఫేస్బుక్ భాగస్వామ్యంతో గోల్ గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్, ప్రపంచంలోని ఏ ప్రాంతంలో 2010 నుంచి 2020కు నికర అటవీ నష్ట అతిపెద్ద వార్షిక రేటు నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆఫ్రికా ప్రాంతంలో. నెక్స్ట్, భారతదేశం యొక్క 1వ సహజ వాయువు వాణిజ్య వేదిక ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ను ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రారంభించారు. అయితే
ఐజీఎక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, విమాన ఉద్గారాలను తగ్గించడానికి జెట్ జీరో అనేటటువంటి ప్రణాళికను ఏ దేశం ప్రారంభించింది, ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3, యునైటెడ్ కింగ్డమ్ ప్రకటించింది. నెక్స్ట్, ప్రయాణికుల స్క్రీనింగ్ మరియు నిఘాను పెంచడానికి సెంట్రల్ రైల్వే ప్రారంభించినటువంటి రోబోట్ పేరు ఏమిటి? ఆన్సర్ కెప్టెన్ అర్జున్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ వీరేంటంటే ప్రఖ్యాత నటుడు వీరు. నెక్స్ట్, అల్జీమర్ వల్ల జ్ఞాపక శక్తి తగ్గకుండా నిరోధించేటటువంటి పద్ధతులను ఏ సంస్థ కనుగొంది? ఆన్సర్ ఐఐటి గువాహటి సంస్థ కనుగొంది. నెక్స్ట్, రైతుల కోసం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజనను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్, ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు తన జీతం ఖాతా వినియోగదారుల కోసం ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ ఆన్లైన్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్, భారత్ ఇటీవల ఇండియా అనే పేరుతో మిలిటరీ వార్ గేమ్ సెంటర్ను ఏ దేశంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఉగాండా దేశంలో. నెక్స్ట్, భారతీయ జాతీయవాదం యొక్క నవరోజీ పయనీర్ పేరుతో దాదాభాయి నవరోజీ జీవిత చరిత్రను ఎవరు రచించారు? ఆన్సర్ దినియార్ పటేల్ గారు రచించారు. నెక్స్ట్, ఇటీవల దేశ ఉపగ్రహాలపై బెదిరింపులను ఎదుర్కోవడానికి కొత్త అంతరిక్ష రక్షణ ఐక్యతను ప్రారంభించిన దేశమేమిటి? ఆన్సర్ జపాన్. నెక్స్ట్, నీట్ జేఈఈ మాక్ టెస్ట్ కోసం నేషనల్ టెస్ట్ అభ్యాస్ అనేటటువంటి యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఫ్రెండ్స్, మా ఈ ఆన్లైన్ క్లాస్ని విన్నారు కదా, మా ఈ ఆన్లైన్ క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్ టెస్ట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అందరూ కూడా మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఫ్రీగానే మాక్ టెస్ట్ అయిపోయిన వెంటనే మీరు పీడిఎఫ్ని కూడా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని కూడా మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేలా అంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాక్ టెస్ట్లను కూడా మీరు ఫ్రీగానే పార్టిసిపేట్ చేయవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.